హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఈరోజు అయితే లంచ్ బాక్స్కి పన్నీర్ క్యాప్సికమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా చపాతీ చేస్తున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. పిల్లలకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం. లంచ్ బాక్స్కి అయితే ఈరోజుకి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఈ కూర కావాల్సిన వెజిటబుల్స్ ఏమేమి కావాలో చూద్దాము. టొమాటో, ఆనియన్, మిర్చి, ఇంకా క్యాప్సికమ్. మనం క్యాప్సికమ్ని కొంచెం చిన్న, మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. లోపల గింజలన్నీ తీసేసుకుని చూస్తున్నారు కదా, ఈ సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. తీసుకొని మొత్తం ఇలా పీసెస్ కట్ చేసుకుని ఒక పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ టొమాటోస్. మరీ చిన్నవి అయితే స్మాష్ అయిపోతాయి. సో కొంచెం పెద్ద పెద్ద సైజు, ఒక మీడియం సైజ్ అయితే ఒక 4 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ అయితే 8 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇంకా ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. ఇవి ఇలా కట్ చేసుకుని ఒక్కొక్కటి సపరేట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టొమాటోలు తీసుకున్నాను కదా, 3 టొమాటోల్లో ఒక హాఫ్ క్వాంటిటీ నేను పేస్ట్కి యాడ్ చేస్తాను. ఇంకా ఉల్లిపాయలో కూడా సగం పేస్ట్కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక 150 గ్రాములు పెరుగు తీసుకుంటున్నాను. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా. పొడులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి కూడా తీసుకుని అది కొద్దిగా చేతితో ఇట్లా నలుపుకుని అది కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కూరగాయలన్నీ యాడ్ చేసుకోవాలి 1 బై 1. క్యాప్సికమ్, ఉల్లిపాయ, టొమాటో, పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. కూరకి మీరు ఏ పాన్ పెట్టుకుంటారో ఆ పాన్ తీసుకుని 1/3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ, టొమాటో ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి ఇంకా 10 నుంచి 15 వరకు జీడిపప్పు. ఈ జీడిపప్పు వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా 1 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, మీ స్పైసెస్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. ఒకసారి మూత పెట్టేద్దాం. టొమాటోలు, ఉల్లిపాయలు మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి మెత్తగా. చూసారా, వేగిపోయాయి ముక్కలు. వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఫైన్గా. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 1 బిర్యానీ ఆకు, 6 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కంపల్సరీ వేగనివ్వాలి. వేగిన తర్వాత పన్నీర్ క్యాప్సికమ్ ముక్కలన్నీ నూనెలోకి యాడ్ చేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా చల్లారు ఉంటాయి, కాజు, ఉల్లిపాయ, టొమాటో, ఇది మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మనం పన్నీర్ ముక్కలు డైరెక్ట్ యాడ్ చేసాం కదా, అది కొంతమంది ఫ్రై చేసి యాడ్ చేస్తారు ఆయిల్లో కానీ బటర్లో కానీ. అలా ఫ్రై చేసి యాడ్ చేయడం వల్ల ఉప్పు సరిగ్గా పట్టదు, కాబట్టి నేనైతే డైరెక్ట్గానే యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, ఆ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. దీంతోపాటు 1 టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకోండి. ఈ పేస్ట్ మళ్ళీ అడుగంటకుండా మంచి, ఆల్రెడీ ఫ్రై అయినయే మనం మిక్సీ చేసుకున్నాము కానీ ఇక్కడ కూడా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. 1 టీ గ్లాస్ వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇక్కడ. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాము. చూసారా, ఉడుకుతున్నప్పుడు మనం ఇక్కడ దీనివల్ల అయితే మంచి టేస్ట్ వస్తుంది. 1/2 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అయితే కంపల్సరీ స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే కూర అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ తేలింది కదా, కూర అయితే దగ్గరకు అయ్యింది. కొత్తిమీర చల్లుకోండి.
లాస్ట్లో కలిపేటప్పుడు స్లోగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఫైనల్గా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుందాము. ఇంకా లాస్ట్ బటర్, బటర్ యాడ్ చేయడం వల్ల కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. కూర అయితే రెడీ అయిపోయింది. నేను చపాతీలు కాలుస్తున్నాను లంచ్ బాక్స్కి. అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది, చపాతీ కానీ లేదా నాన్, నాన్ అయినా చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీ చేసినప్పుడు మీరు ఎలా పిండి కలుపుతారు? నేనైతే పిండిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఉంటే ఒక 2 స్పూన్లు కలుపుకుంటాను, లేదా పాలైనా కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మనం ఏమి కలపకుండా చేసామంటే అవి లంచ్ బాక్స్లో పెట్టినా గట్టిగా అయిపోతాయి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఒక 2 స్పూన్లు అయితే వేసి చేయండి. ఒకసారి డిఫరెన్స్ అయితే చూడండి. మీరు నాన్ చేసుకునేటట్లయితే గోధుమ పిండిలో ఆర్ మైదా పిండి ఏది వాడితే అది, దాంట్లో పెరుగు ప్లస్ నూనె 2 యాడ్ చేయండి. అవైతే చాలా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే ఆల్రెడీ చేశాను ఒకసారి అట్లా. మా ఇద్దరు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే నేను చపాతీ విత్ పన్నీర్ మసాలా పెడుతున్నాను, పన్నీర్ క్యాప్సికం మసాలా. ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు ఈ కాంబినేషన్ అయితే. అంతేనండి, రెడీ అయిపోయింది కూర అయితే. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను లంచ్ బాక్స్ కడుతుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, నాకైతే నోరూరుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.